పూర్వం రుద్రాక్షపురం అనే గ్రామం చివర ఒక చిన్న గుడిస వేసుకుని గంగవ్వ అనే ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక మాయా ఆవు ఉండేది. ఆ ఆవు సహాయంతో వచ్చిపోయే బాటసారులకు అవ్వ డబ్బులు తీసుకోకుండా కడుపు నిండా భోజనం పెట్టేది. ఒకరోజు ఇద్దరు బాటసారులు అవ్వ దగ్గరికొచ్చి, అవ్వ, మేము చాలా దూరం నుండి వస్తున్నాం. ఒక ముఖ్యమైన పని మీద ఈ పక్కనే ఉన్న ఊరికొచ్చాం. ఈ ఊరు మాకు కొత్త. మార్గ మధ్యలో పూటకుళ్ళ ఇంటి గురించి ఒక పెద్ద ఆయనని అడిగితే ఆయన మీ గురించి చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాం. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు తెల్లవారుగానే పని చూసుకుని వెళ్ళిపోతాం. దానికేం భాగ్యం నాయనా. అలాగే ఒకరోజు కాకపోతే రెండు రోజులు మీ పని పూర్తయ్యే వరకు ఉండండి అని బాటసారులకు టవల్ చేతికిచ్చి, అదిగో అక్కడ నీళ్ల తొట్టె ఉంది, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ఈలోగా నేను భోజనం సిద్ధం చేస్తాను అని నీళ్ల తొట్టిని చూపిస్తుంది. బాటసారులు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చుంటారు. అవ్వ వారికి చెరక విస్తరాకు వేసి, ఒక్క నిమిషం ఉండండి నాయనా, వెళ్ళి వేడి వేడి భోజనం తీసుకొస్తాను అని అవ్వ ఇంటి బయట ఉన్న పెరట్లోకి వెళ్తుంది. అప్పుడు బాటసారులలో ఒకడు రెండవ బాటసారితో, రే, నేను చెప్పానా ఈ అవ్వ దగ్గర ఒక మాయా ఆవు ఉందని. ఇప్పుడు అవ్వ ఆవు దగ్గరికే వెళ్ళింది, కావాలంటే వెళ్ళి చూద్దాం పదా అని అవ్వకు కనిపించకుండా ఒక చెట్టు చాటున నక్కి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. అవ్వ ఆవు దగ్గరికి వెళ్ళి, తల్లి గోమాత, ఎన్నో రోజులుగా ఎంతో మంది బాటసారులకు కడుపు నిండా అన్నం పెట్టావు. ఆ పుణ్యంలో నన్ను భాగస్వామిని చేశావు. నీకు శతకోటి వందనాలు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మన ఆతిథ్యం కోరి ఇద్దరు బాటసారులు ఇక్కడికి విచ్చేశారు. వారిని గౌరవించటం మన విధి కదా. వారికి కావలసిన భోజనాన్ని సమర్పించు తల్లి అనగాని పంచభక్ష పరమాన్నాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. అది చూసి బిత్తరపోయిన బాటసారులలో ఒకడు రెండవ వాడితో, నువ్వు చెప్పింది నిజమేరా? ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూసేసరికి నా ఆశ్చర్యానందాలకు అడ్డే లేదు. అవును, ఎలాగైనా ఆవుని మనం ఈ అవ్వ దగ్గర నుండి దొంగిలించాలి. పాపం పిచ్చి ముసల్ది తన ఆవును దొంగతనం చేయడానికి వచ్చిన మనకు తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చింది. రే, ఇక బీరాలు పోయింది చాలు, అవ్వ వస్తుంది, పద వెళ్ళి కూర్చుందాం అని ఏమీ తెలియని అమాయకుల్లాగా విస్తర్ల ముందు కూర్చుంటారు. కొద్దిసేపటి తరువాత అవ్వ వేడి వేడి భోజనాన్ని తీసుకొచ్చి బాటసారుల ముందు పెడుతుంది. వారు తృప్తిగా భోజనం చేస్తూ, ఇంత రుచికరమైన భోజనం ఇప్పటి వరకు మేమిక్కడా తినలేదవ్వా. నిజంగా నీ హస్తవాసి చాలా మంచిది, అమృతం తిన్నట్లుగా ఉంది అని అవ్వను కొనియాడారు. అవ్వా, నాకు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం, కొంచెం ఉంటే ఇటు వెయ్యవా? అలాగే నాయనా అని ఆవు నెయ్యి అతని విస్తర్లో పోస్తుంది. అవ్వా, నాకు ఒక చిన్న సందేహం. ఏవేవి నాయనా? అది, ఇక్కడ మీరొక్కరే ఉన్నారు కదా, ఇన్ని రకాల వంటలు ఎలా చేయగలిగారు? కనీసం పొయ్యి కూడా ముట్టించినట్టుగా లేదు, మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? అప్పుడు గంగవ్వ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. తన ప్రశ్నకు సమాధానం దొరక్కపోయేసరికి బాటసారి మళ్ళీ, ఏంటవ్వా, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు? తెలుసుకొని ఏం చేస్తావు నాయనా? అయినా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. ఆ తరువాత ఇద్దరు తృప్తిగా భోజనం ముగిస్తారు. అది కాదవ్వా అని బాటసారి ఇంకేదో అడగడానికి ప్రయత్నించగా, సరే నాయనా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, పక్క ఊరిలో రేపేదో పనుందన్నారు కదా, వెళ్ళి పడుకోండి, మళ్ళీ తెల్లవారుజామునే లేవాలి కదా, నాకు కూడా నిద్ర ముంచుకొస్తుంది. సరే అవ్వా అని ఇద్దరు బాటసారులు వెళ్లి చెరక మంచంపై పడుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మొదటి బాటసారి రెండవ బాటసారిని నిద్రలేపుతూ, రే, లే, లే, మనం వచ్చిన పని మొదలు పెట్టాల్సిన సరైన సమయం ఇదేరా అని ఇద్దరు లేచి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ తలుపు తెరిచి అవ్వ నిద్రిస్తుందని నిర్ధారించుకుని మళ్లీ తలుపు మూసి బయట నుండి గడియ గట్టిగా బిగించి, రే, మన పని ఇంత సులువవుతుందని నేను అస్సలు అనుకోలేదురా. ముసల్ది ఎంత గొడవ చేస్తుందో అనుకున్నాను. మొత్తానికి ఆవును దొంగిలించడానికి మార్గం సులువైంది అని పెరట్లోకి వెళ్లి ఆవును తీసుకుని వడివడిగా అక్కడి నుండి పారిపోతారు. చాలా దూరం వెళ్లిన తరువాత, రే, ఈ కుతూహలాన్ని ఆపుకోలేకపోతున్నాను, ఇంత దూరం ఆ ముసల్ది రాలేదు,
ఆవుని ఇక్కడే ఆపి మనకు కావాల్సిన వరాన్ని కోరుకుందాం. ఏమంటావు? సరేరా, అలాగే అని ఇద్దరు పాఠశాలలు కళ్ళు మూసుకుని తమకు కావాల్సింది మనసులో కోరుకుని కళ్ళు తెరిచి అక్కడి దృశ్యం చూసి బిత్తరపోయారు. తమ కళ్ళ ముందు ఆవుకి బదులుగా పులి ఉంది. అప్పుడు వాళ్ళిద్దరూ గజగజ వణుకుతూ, రే, ఈ పులి ఎక్కడి నుండి వచ్చిందిరా? మనం తీసుకొచ్చింది ఆవుని కదా. రే, అది మాయావు అన్న విషయం మర్చిపోయావా? అది మనల్ని కూడా మోసం చేస్తుందనుకోలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది? ఎవడు తవ్వుకున్న కొద్దిలో వాడి పడతాడంటారు కదా. మనగతి అంతే. ఒకటి పులికి ఆహారమైపోవడం, రెండు దానికి దొరకకుండా ఇక్కడి నుండి పారిపోవడం అని ఇద్దరు పరుగు పరుగున కింద పడుతూ లేస్తూ ఒంటి నిండా గాయాలతో అక్కడి నుండి పారిపోయారు. మంచంపై పడుకుని జరుగుతున్నదంతా తన దివ్య దృష్టితో చూస్తున్న అవ్వ తనలో తాను ముసిముసిగా నవ్వుకుంది. అర్జున్ ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి మార్గ మధ్యలో ఒక గొడుగు కనిపించింది. దాన్ని చూసి, అరే, ఎవరిది ఈ గొడుగు అనుకుంటూ అటు ఇటు చూస్తాడు. కాని అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆ గొడుగుని తనే తీసుకోవాలనుకుని దాన్ని తీసుకుని వెళుతూ ఉండగా తన మనసులో, నేను గొడుగు తీసుకెళ్తుంటే చూసేవాళ్లు వింతగా అనుకుంటారు. ఈరోజు మేఘాలు కమ్ముకోవడంతో ఎండలేదు, వర్షం పడుతుందా అంటే అది కూడా లేదు. ఈ రెండింట్లో ఏది జరిగినప్పుడు ఈ గొడుగు ఎందుకు తీసుకెళ్తున్నాడని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అని అనుకోగానే ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది. అప్పుడు అతను, ఉన్నట్టుండి వర్షం మొదలైందేంటి? గొడుగుంది కాబట్టి సరిపోయింది. అయినా ఇప్పుడు వర్షమేంటి? పంట పొలాలు పాడైపోతే? దేవుడా, ఈ వర్షం పెద్దది కాకుండా ఇప్పుడే ఆపేయి. అతను అలా అనుకోగానే వర్షం ఆగిపోతుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయి, ఈ రోజేంటి, నేను ఏది తలుచుకుంటే అది జరిగిపోతుంది, ఎందుకన్నా మంచిది, మరోసారి పరిశీలిద్దాం అనుకుని, వర్షం ఆగిపోయింది కదా, ఎండ వస్తే బాగుండు. అతను అలా అనుకోగానే ఎండ వచ్చింది. అప్పుడు అతను, అమ్మో, ఇదేంట్రా దేవుడా, ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇదంతా కొంపదీసి ఈ గొడుగు చేస్తున్న పని కాదు కదా. ఈ గొడుగుని నేను అనవసరంగా తీసుకొచ్చినట్టున్నాను. దీనివల్ల నాకు లాభం అయితే పర్వాలేదు, కాని కష్టమైతే కాకూడదు అని అనుకుంటూ ఉండగా, మిత్రమా, ఏం భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నేను సామాన్య గొడుగును కాదు మిత్రమా, ఏం భయపడకు, నీకు ఏ వరం కావాలంటే ఆ వరం ఇస్తాను. అలా గొడుగు మాట్లాడటం చూసి అతను ఎంతో ఆశ్చర్యపోయి, అయితే నాకు ఒక పెట్టె నిండా డబ్బు కావాలి అని అడుగుతాడు. అతను అలా అనగానే అతనికి డబ్బు ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి, ఓహో, నువ్వు ఎలాంటి మాయైనా చేయగలవా? అవును, నేను చేయగలను. వెంటనే అతను ఆ డబ్బును తీసుకుని అతని ఇంటి ముందుకు వెళ్లి, ఇదిగో మాయా గొడుగు, నా ఇంటిని బంగ్లాగా మార్చు అని అంటాడు. వెంటనే అతని ఇల్లు పెద్ద బంగ్లాగా మారిపోతుంది. అప్పుడు అతను, నీకు చాలా కృతజ్ఞతలు, నీ మాయలతో నా జీవితమే మారిపోయింది. డబ్బు, బంగ్లా అన్నీ నా సొంతం, పనిలో పని ఒక కారు కూడా వస్తే బాగుండు అనుకోగానే అతని ముందుకు ఒక కారు కూడా ప్రత్యక్షమవుతుంది. ఆ మాయా గొడుగుతో అతను ధనవంతుడిగా మారిపోయాడు. అసలు అతను ఎలా ధనవంతుడిగా మారాడన్నది ఆ ఊరి ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగించింది. కాని అతన్ని అడిగే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. అదే ఊర్లో ఉంటున్న అతని స్నేహితుడు అతని దగ్గరికి వచ్చి ఆ వివరాల గురించి అడుగుతాడు. అప్పుడు అతను జరిగిన విషయం అంతా చెప్తాడు. దానిని విన్న తన స్నేహితుడు ఎంతో ఆశ్చర్యపోయి, మిత్రమా, ఆ గొడుగుని నాకు కూడా సహాయం చేయమని చెప్పవా? నేను ఆ మాయా గొడుగు సహాయంతో ధనవంతునిగా మారిపోతాను. అంతే కదా, ఇప్పుడే పద, మీ ఇంటికి వెళ్దాం అని అంటాడు. ఇక ఇద్దరు కలిసి గొడుగును తీసుకుని అరవింద్ ఇంటికి వెళ్లారు. అక్కడ అర్జున్ మాయా గొడుగుతో తన స్నేహితుని ఇల్లు పెద్ద బంగ్లా లాగా మారిపోవాలి, ఇంటి ముందు కారు అలాగే డబ్బు కావాలని కోరుకుంటాడు. అతను అలా కోరుకున్న వెంటనే అదే విధంగా మారిపోతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి తన స్నేహితుడు అర్జున్ తో, మిత్రమా, నీకు చాలా కృతజ్ఞతలు, ఇప్పుడు నేను కూడా ధనవంతుడిగా మారిపోయాను. అదే నీ స్థానంలో మరొకరుంటే తప్పకుండా ఇలా చేసేవాళ్లు కాదేమో, కాని నువ్వు మన స్నేహానికి విలువనిచ్చి ఇలా చేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని అంటాడు. అందుకు అర్జున్, అందులో ఏముంది మిత్రమా, నేను చేసింది కాదు కదా, అంతా ఈ మాయా గొడుగు చేసింది. మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది ఈ మాయా గొడుగుకి అని ఆ మాయా గొడుగుకి ఇద్దరు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అప్పుడు ఆ మాయా గొడుగు, ఇదంతా నాదేం లేదు, ఒక ఋషి మరణిస్తూ నాకు వరమిచ్చాడు. నన్ను ఎవరైతే హక్కున చేర్చుకుంటారో వాళ్ళు సిరి సంపదలతో ఉంటారని,
ఇప్పుడు అలాగే జరుగుతుంది, ఇప్పుడు మనమందరం స్నేహితులుగా కూడా మారిపోయాం కదా అని నవ్వుతుంది. అలా ఆ మాయా గుడుగు సహాయంతో వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి.